Subscribe to Color Frames. టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసింది మళ్లీ మూడు రోజుల వ్యవధిలో క్రికెట్ సందడి మొదలవుతోంది భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ బుధవారం నుండి టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది జైపూర్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నారు సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఈ సందర్భంగా ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేఎల్ రాహుల్ మాట్లాడాడు భారత్ టీ ట్వంటీ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్తో కలిసి కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాడు వైస్ కెప్టెన్సీని బాధ్యతగా భావిస్తున్నానని డ్రెస్సింగ్ రూమ్ లో మంచి వాతావరణాన్ని సృష్టించడం అవసరమన్నాడు రాహుల్ ద్రావిడ్ ఇంకా కొత్త కోచింగ్ సిబ్బందితో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉందని చెప్పాడు ఈ మీడియా సమావేశంలో రాహుల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు టీ ట్వంటీ జట్టులో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోవడంపై రాహుల్ స్పందించాడు అతను ఏం చేయాలో అతడి నుండి ఏమి ఆశించాలో అతనికి ఖచ్చితంగా తెలుసని అతను దానిని అర్థం చేసుకునేంత తెలివైన వాడని వ్యాఖ్యానించాడు ఇక రాహుల్ ద్రావిడ్ తనకు చాలా కాలంగా తెలుసని చెప్పాడు యువకుడిగా తాను అతని సూచనలు తీసుకోవడానికి ప్రయత్నించానని అతను రిటైన్ అయినా తమలాంటి అందరికీ చాలా సహాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు ద్రావిడ్ ఇక్కడ ఉండటం వల్ల తమకు నేర్చుకునే అవకాశం లభిస్తుందని రాహుల్ పేర్కొన్నాడు తాను కర్ణాటక తరపున ఆడుతున్నప్పటి నుంచే రాహుల్ సర్ను అనుకరించేందుకే ప్రయత్నించేవాడినని ఆయన ఎంతోమంది యువ క్రికెటర్లను టీమిండియాకు అందించారన్నాడు మైదానంలో ఆటగాళ్లతో ప్రశాంతంగా ఆడేలా ద్రావిడ్ చూస్తారని ఆయన ఎప్పుడు జట్టులో ఓ సభ్యుడిగా అందరితో కలిసి